1980 తర్వాత ఆంధ్రప్రదేశ్లో అసలు అభివృద్ధి అనేది చెప్పుకోదగిన స్థాయిలో అస్సలు జరగలేదని సార్ ఎంతవరకు నిజం అంటారు? ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1918 తర్వాత వచ్చిన ప్రాజెక్టే ఉన్నదా? ఏమీ లేదు. తెలుగు గంగ అనేది మనం మద్రాసుకు మంచినీళ్ళు తీసుకెళ్లాలని తలపెట్టింది. దాని కింద వ్యవసాయానికి అసలు ప్రాధాన్యత లేదు. అదేవిధంగా ఇండస్ట్రీలు తీసుకోండి. ఏమి ఇండస్ట్రీలు వచ్చినాయి? కేవలము ప్రైవేట్ సెక్టర్లో హైదరాబాద్లో కొన్ని ఐటీ వచ్చినాయి. దాన్ని ప్రభుత్వం క్రెడిట్ ఎట్లా తీసుకుంటే ఏ రాష్ట్రంలో రాలేదు? గవర్నమెంట్ వల్ల ఇది వచ్చింది అని చెప్తే అది ఒక పెద్ద జోక్ లాగా ఉంటుంది. ఇక చైతన్య నారాయణ కాలేజీలో చైనా అంటాం కదా, చైనా కాలేజీలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా డెవలప్మెంటు అదంతా కూడా ప్రభుత్వాల వల్ల వచ్చినవి అని అంటే ఇంకా మనం అది నవ్వాలో ఏడవాలో తెలియదు అనమాట. అంటే మీరు మీ పుస్తకంలో రాశారు ఈ ప్రాజెక్టుల పనులన్నీ కూడా కరెక్ట్ పాలకులకు కమిషన్ల కోసమని. వాస్తవం అంటే 100% అదే దృక్పథంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఎస్, ఇరిగేషన్ ప్రాజెక్టులు నిజంగా ఇరిగేషన్ మీద ప్రేమ ఉంటే మీరు 10 ప్రాజెక్టులు 20 ప్రాజెక్టులు ఎందుకు తీసుకోవాలి? 2 ప్రాజెక్టులు తీసుకొని మొత్తం మీ ఎనర్జీస్ అంతా ఫోకస్ చేసి కంప్లీట్ చేయలేరా? అట్లీస్ట్ ఎలక్షన్స్కి ముందు ఒక ప్రాజెక్ట్ అన్న మేము చూపెట్టాలి అని చెప్పి ఫాస్టెస్ట్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కాళేశ్వరం ఇది రెడీ చేసేస్తున్నారు. చాలా అద్భుతంగా చక్కగా పూర్తి చేసేస్తున్నారు. సినీ నటులు రాజకీయాల్లోకి రావడం వల్ల కూడా పాలనా వ్యవస్థలో ఇబ్బందికర పరిస్థితులు తయారైనాయి. అసలు రాజకీయ వ్యవస్థలు కూడా కొన్ని చెప్పుకోలేనటువంటి లోపాలు ఎక్కువైనాయనేది మీరు అభిప్రాయపడ్డారు. నువ్వేదో ఒక పక్క నువ్వు నాటకాలు డ్రామాలో వేసుకుంటూ సడన్గా డబ్బులు వచ్చినాయి లేకపోతే నేను సెలబ్రిటీని నేను మీటింగ్ పెడితే జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు, క్రౌడ్ పుల్లింగ్ అంటాం కదా, ఇటువన్నీ ఉన్నాయి కాబట్టి నేను రాజకీయాల్లోకి వస్తాను, నీకు అసలు అడ్మినిస్ట్రేషన్ ఏబీసీడీ తెలియదు, వచ్చి నీకున్నటువంటి ప్రెజ్యుడిస్లు కానీ నీకున్నటువంటి ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కానీ ఇవన్నీ ఉపయోగించి అల్టిమేట్గా ఏమీ చేయలేకపోవటం. పుస్తకంలో రాచరిక పాలన మోతీలాల్ నెహ్రూ గారి నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పటి నుంచే కరెక్ట్ ప్రారంభమైందని ఒక కామెంట్ చేశారు. మనం టాలెంట్ను బట్టి మెరిట్ను బట్టి మనం ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలా? అంతేగాని జస్ట్ బికాజ్ వాడికి ఏ టాలెంటు లేకపోయినా కేవలం ఫలానా వాడి కొడుకు లేకపోతే ఫలాని వాడి మనవడు ఫలానా వాడి కూతురు కోడలు అల్లుడు అని చెప్పి ఎన్నుకుంటే అది ప్రజాస్వామ్యం ఎట్లవుతుంది? సేమ్ రాచరికం కదా. రాచరికానికి కొన్ని ఒకే క్వాలిటీ ఏంటి? బ్లడ్ వాళ్ళ కుటుంబంలో పుట్టడం. అంత తప్పితే ఇంకేమి లేదు కదా. ఐఏఎస్లు అంటే పోస్టింగ్ల కోసం మేము పరలాడేవాళ్ళు, రాజకీయ నాయకులు అధికారంలో ఉండేవాళ్ళు చెప్తానే ఐఏఎస్ అని పనిచేసేవాళ్ళు ఎక్కువ మంది తయారయ్యారు. ఈ వ్యవస్థ నాశనం కావడానికి ఇది కూడా ఒక కారణం అనేది. ఎస్, మార్పు వచ్చింది. నువ్వు ఐఏఎస్లు ఎందుకు చేరుతున్నావు అని అంటే సేవ కంటే కూడా ఆ మంచి పొజిషను మనకు బ్రహ్మాండంగా హైయెస్ట్ పెయిడ్ గవర్నమెంట్లో మనం ఫెసిలిటీస్ ఉంటాయి, ఎంజాయ్ చేయొచ్చు, పవర్ ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంలో చేసిన వాళ్ళు ఎక్కువ మంది అయితే అయ్యి ఉండొచ్చాను. మా జనరేషన్ డెఫినెట్గా కొంత దిగజారాము అని చెప్పుకోవచ్చు. మా జనరేషన్తో పోలిస్తే తర్వాత వచ్చినటువంటి జనరేషన్ ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నారని చెప్పుకోవటానికి పెద్ద సంకోచమే ఉండదు. ఈ వ్యవస్థలో నైతిక విలువలు ఇవన్నీ దిగజారడానికి కారణము విద్యా వ్యవస్థలో ఉండే లోపాలు అని మీరు పుస్తకంలో రాశారు. అసలు ఈ దేశం నుంచి ప్రపంచ సైన్స్కి ఏమి కంట్రిబ్యూషన్ ఉంది? మనం చదువుకునే మెడిసిన్ మొత్తం బయట నుంచి తెచ్చుకున్నదే, మనం చదువుకునే ఇంజనీరింగ్ మొత్తం బయట నుంచి తెచ్చుకున్నదే, మనం యూజ్ చేసే లా మొత్తము బయట నుంచి తెచ్చుకున్నదే, అసలు మనది అంటూ ఏమీ లేదు. ఎంతసేపటికి ఎప్పుడో క్రీస్తు పూర్వం మేము వేదాలు ఉన్నాయి, క్రీస్తు పూర్వం మా వేదాల్లో ఇది చెప్పారు అని గొప్పలు చెప్పుకోవడం తప్పితే మోడర్న్ సైన్స్ మోడర్న్ పాలిటీలో మనమంటూ మనం కంట్రిబ్యూట్ చేసింది జీరో. అంటే వీఆర్ లివింగ్ ఆన్ సంబడీస్ కంట్రిబ్యూషన్, సంబడీస్ నాలెడ్జ్. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అసలు మీరు చెప్పే లక్షణాలను రోల్ మోడలు బహుశా మనం భూతద్దమేసి వెతికినా కూడా కనపడని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ప్రజలు ఎవరి వైపు నిలవాలంటారు? కేజ్రీవాల్ వచ్చి ఇంకా 5 సంవత్సరాలు కాలేదు, ఢిల్లీలో తీసుకొచ్చిన మార్పులు చూడండి. ఢిల్లీలో కార్పొరేట్ స్కూల్ కంటే అద్భుతంగా నడుస్తుందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ మొత్తం ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ ఆర్ ఎయిర్ కండిషన్, బ్యూటిఫుల్ ప్లేగ్రౌండ్స్, చక్కటి కంప్యూటర్లు, క్లీన్ వాటర్, ఏమి ఒక్క రాష్ట్రంలో ఒక ప్రభుత్వం చేయగలిగింది, మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదు? సార్, మీరు మీ పుస్తకంలో మీడియాకు కూడా కొద్దిగా చురకలు అంటించారు. అంటే ఇందులో ఈ వ్యవస్థ చెడిపోవడానికి మీడియా పాత్ర ఎంత ఉంది? మోటో ఏంటి మీడియాది? ట్రూత్ ఇన్ సర్వీస్ ఆఫ్ పీపుల్. ఎక్కడుందండి
ఇప్పుడు ప్రపంచంలో సివిలైజ్డ్ కంట్రీస్లో ఎక్కడో ఒక డెత్ చావు డెడ్ బాడీనో ఇంకొక హ్యాంగప్ బాడీనో యాక్సిడెంట్ బాడీనో చూపెట్టారు. మన కనీసం ఆ నీతి నియమాలు కూడా పోయినాయి, అంటే ఆ సివిలైజ్డ్ బిహేవియర్ కూడా పోయింది. ప్రభుత్వాల వైఫల్యం వల్ల రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. లేదు, వీటికి వీరు కూడా ఏమంటారు? నేను అనేది సిన్సియర్గా అసలు ఆ ప్రయత్నం చేయట్లా. ఎప్పటికప్పుడు రైతులు ఓట్లు రావాలంటే మనం అర్జెంటుగా ఇప్పుడు ఏం చేస్తే వస్తుంది, 4,000 రూపాయలు పంచుదామా, లేదా రుణమాఫీలు చేద్దామా, ఇంకేదన్నా సబ్సిడీలో ఏదో ముష్టి కొట్టినట్టు కొడదామా. అది తప్పితే వీళ్ళ సమస్యలకి మనం వీళ్ళని ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలా, ఆర్గనైజ్ చేసి ఆ వ్యవస్థ సక్రమంగా నడిచేటట్లు మనం ఎట్లా చేయాలి అనే ప్రయత్నము సిన్సియర్గా జరగలేదు అనేది నేను పూర్తిగా నమ్ముతాను.